అని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈవెన్ పోస్ట్ పోల్ సర్వే కూడా, పోస్ట్ పోలు తర్వాత ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అంటే మన ఎగ్జిట్ పోల్ అంటే దాంట్లో కూడా అయిపోయిందని చెప్పారు. అసలు ఏం తేడా వచ్చింది? మామూలు తేడా వచ్చింది అక్కడ, రివర్స్ అయిపోలే. ఇప్పుడు అలకనైతే ఇన్ టైమే జరిగింది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో ఒక బీజేపీనే, బీజేపీతో ఉన్న చిన్న చితక పార్టీ, సమాజ్వాదీ పార్టీ స్ట్రాంగ్, కాంగ్రెస్ పార్టీ. ఏమైంది అయితే జట్టు కట్టలేదు వాళ్ళు, కానీ తెర వెనకాల అందరూ జట్టు అంతే. బెంగాల్ జట్టు కడితే గెలిచారు కాంగ్రెస్, అంటే అక్కడ కూడా జట్టు అధికారికంగా కట్టకుండా వెనక నుండి గెలిచి. కాబట్టి ఒక్కొక్క చోట రాజకీయం ఒక్కొక్కటి, ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేటువంటిదే మెయిన్. ఇప్పుడు ఎవరు ఊహించలేదు. జస్ట్ ఇవన్నీ చూస్తే గుజరాత్ లో పార్టీలో ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులనే తీసిపడేసి మరి పెట్టినా గెలిచి, అదే సందర్భంలో హిమాచల్ ప్రదేశ్ లో అంతా చేసినా ఓడింది, అసమ్మతితోనే ఓడింది. అక్కడ బెంగాల్లో ఇదే దాని పేరేంటి, మన ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో అసమ్మతులు ఉన్నా ఏకంగా సిట్టింగుల్ని తీసవతలు పడేసినా గెలిచింది బీజేపీ. ఇట్లాగా రకరకాలు ఉంటాయి ఈక్వేషన్స్. వీటిలో ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే జగన్ మీద సంక్షేమ పథకాల విషయంలో గుడ్, ద సేమ్ టైం దాంట్లో సమస్య ఏంటంటే 4 రోజులకి అలవాటు అయిపోయింది. ఇక ఇవ్వకపోతే రేపొద్దున తిడతారు, ఎత్తంటే ఎవడబ్బ సొమ్మిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఇది ఇవ్వగలుగుతారు అనేది వాళ్ళు నమ్మకం కలిగించారు.